హాయ్ ఫ్రెండ్స్ అనంద్ మీరు చూస్తున్నారు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో మనకి ముఖ్యంగా వాలంటీర్కి సంబంధించి ఒక గట్టి ఎదురు దెబ్బ అయితే తగులుతుంది దీనికి సంబంధించి హైకోర్టు ఏదైతే ఉందో హైకోర్టులో వాలంటీర్కి వ్యతిరేకంగా ఇక్కడ కేసు అయితే వీడియో అయితే జరిగింది వాలంటీర్స్కి వ్యతిరేకంగా అది దేని గురించి ఎక్కడ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ యూజువల్గా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ ఓకే చేస్తే ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా నేను పెట్టినప్పుడు మీకు అయితే కనిపించడం అయితే జరుగుతుంది ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఓటర్లను వాలంటీర్లు ప్రభావితం చేస్తున్నారంటూ ఇక్కడ హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్యే పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది వార్డు సచివాలయ వాలంటీర్లు ఉద్యోగులు అధికార పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని వీరికి ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లను దుర్వినియోగం చేస్తున్నారని అయినా ఎన్నికల కమిషన్ స్పందించడం లేదంటూ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అయితే హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు దీనికి సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని ఎన్నికల కమిషనర్ను ఆదేశించింది తదుపరి విచారణను మార్చి ఒకటికి వాయిదా వేసింది ఈ మేరకు జస్టిస్ డివిఎస్ ఎస్ సోమయాజు ఉత్తర్వులైతే జారీ చేశారు చూశారు కదా ఇక్కడ వాలంటీర్లు అలాగే సచివాలయ సిబ్బంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పైన హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి విచారణ అయితే జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి మార్చి ఒకటి నాటికి అయితే దీన్ని అయితే వాయిదా వేయడం అయితే జరిగింది ఈ విచారణ కంప్లీట్ అయిన తర్వాత అందులో ఉన్న విషయాలను బట్టి డిసైడ్ చేసి అటు వాలంటీర్ల తప్ప అటు ఎవరిది తప్పు అనే దానికి సంబంధించి కోర్టు అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా హైకోర్టులో వేయడం ద్వారా ఈ ఇష్యూ అయితే కొద్దిగా పెద్దగానైతే ఉంది సో చూసారు కదా ఇది ప్రజెంట్ అప్డేటు మిగిలిన ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వచ్చినప్పుడు అయితే మీకు అందించడం అయితే జరుగుతుంది ఫాలో అవుతూ ఉండండి